సోదరి సోదరులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం అదే విధంగా అందర్నీ కన్వెంట్ చేయాలని ప్రతి కార్మికుడికి ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు ఇవ్వాలని హెచ్ఆర్ఏ అదే విధంగా అటువంటి సమస్యలన్నింటినీ కూడా డిమాండ్లన్నీ కూడా న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. వాళ్ళు తమ యొక్క మా యొక్క సమస్యలని ఏమాత్రము ఖాతరు చేయకుండా ప్రభుత్వం నీరు నిమ్మకు నీరెట్టినట్టు వ్యవహరిస్తా ఉంది. ఆ మొన్న కూడా చర్చలు అదే పేరుతోటి కాలయాపన చేస్తున్నారే తప్ప మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు మాత్రం పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. అందుకోసమని మా యొక్క నాయకత్వం ఈ నిన్నటి నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా నిన్నటి నుంచి సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మె కొనసాగించి మా యొక్క న్యాయమైనటువంటి కోరికలు పరిష్కరించే వరకు సమ్మె చేస్తామని చెప్పేసి ఎటువంటి ఆలోచనలు వాటికి సాగు లేకుండా మా కార్మికులు కరెక్ట్ గా న్యాయమైనటువంటి కోరికల్ని పరిష్కరించాలని జగన్మోహన్ రెడ్డి గారికి కోరుకుంటూ ఈ మున్సిపల్ వర్కర్స్ని జిల్లా సమితి తరఫున మీకు వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మధ్య రోజు ఉత్పా కార్మికులు సమ్మెలో ఉన్నారు. గత ఎన్ని రోజులుగా సిఐటియు సమ్మెలో ఉంది. నిన్న 3వ తారీఖు నుంచి ఏఐటీసీ మిత్ర సంఘాలు సమ్మెలోకి వచ్చినాయి. ప్రజలారా గమనించండి, మేము అడుగుతున్న న్యాయమో కాదో మీకు రెండు మాటలు చెప్తాను. 2004లో డాక్టర్ రాకేష్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు వాళ్ళకి జీతాలు మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఒక్కొక్క జీతాలు 4 వేలు 5 వేలు వచ్చాయి కాదు. ఆనాడు రాజశేఖర రెడ్డి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ కార్మికులు అయ్యా మాకు ఈ మున్సిపాలిటీలో జీతాలు రావట్లేదు, మేము అప్పులు పాలైపోతున్నామని రాజశేఖర గారు చెప్పినప్పుడు రాజశేఖర గారు నేను రేపు ముఖ్యమంత్రి అయితే మిమ్మల్ని అందరే గవర్నమెంట్ లో విలీనం చేస్తాను, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను అని ఆ రోజు చెప్పుకున్నాడు. ఆయన చెప్పిన ప్రకారమే రాజశేఖర రెడ్డి గారు ఏమైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం పర్మనెంట్ కార్మికుల మొత్తాన్ని కూడా గవర్నమెంట్ లో విలీనం చేస్తే ఇవాళ వాళ్ళ జీవితాలు ఒక వెలుగులు వచ్చింది. అదే ప్రకారం మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో ఈ బాధిత కార్మికులు సమానక పని సమాన వేతనకు ధర్మం అని అసెంబ్లీ సాక్షిగా చెప్తూ ఉన్నాడు. ఆ అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు ఆయన మరి నేను వస్తే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తానో లేకపోతే సమానక పని సమాన వేతనం ఇస్తామని అసెంబ్లీలో చెప్పి ఉన్నాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు గెలిచి 4.5 సంవత్సరం అయింది, ఈ బాధిత కార్మికులు న్యాయం కోసం పట్టించుకోవట్లేదు, వాళ్ళు మమ్మల్ని పెడదాము పెట్టిస్తున్నాడు. మేము అడుగుతున్న కోరికని మీరు ఏవైతే వాగ్దానం చేశారో మీ వాగ్దానం ప్రకారం మేము అడుగుతున్నాము, మీ వాగ్దానమే మిమ్మల్ని కోరుతున్నాం కాబట్టి దయవంచి ప్రజలను గమనించండి, మా న్యాయవేపరకు మీరు మా అంతపల్లి సంగీభావం తెలిసి మా కోరికలను మా కార్మికుల పట్ల మీరు మాకు ధైర్యంగా ఉండి ఇవాళ మా కార్మికులు రాష్ట్ర రకరకాల పద్ధతులు నిరసన తెలుపుతున్నారు. ఇవాళ బాపట్ల జిల్లాలో ఉద్యోగం మొదలుపెట్టారు కార్మికులు. ప్రతి ఒక్కరు గమనించి వీళ్ళు చేస్తున్న న్యాయవేద కోరిక జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేశాడు, వాగ్దానం తప్పడనేది ఏది న్యాయమో ప్రజల గమనించండి. బాధిత కార్మికులు కరోనా సమయంలో ప్రాణాలు తెగించి ఇంటింటికి వచ్చి అందరూ ఇళ్లలో దాంకుంటే వీళ్ళు ప్రాణాలు తెగించి బిళ్ళకు వచ్చి మీకు తలుపు పెట్టి మీ దగ్గర చెత్తెత్తుకొని మేము ఉండవమ్మా మీకు తోడుగా అని చెప్పిన కార్మికులు
వాగ్దానం జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం నెరవేర్చాలి కాబట్టి దాని కోసం నేను అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే ఎన్నికల్లో ఈ జాతులు మొత్తం కూడా మీకు సపోర్ట్ చేయాలంటే ఈ పేద జాతిని ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ప్రాంతంతో మొత్తం కూడా నీకు సపోర్ట్ చేశారు. మళ్లీ నువ్వు ఈ కార్మికులు అన్నబాటు పక్కన నిలబొక్కొని న్యాయం చేయకపోతే కార్మికులు నీ మీద తిరుగుబాటు చేస్తారు, నీ ప్రభుత్వాన్ని గద్దెదించారని ఈ సభా వర్గం తెలియజేస్తూ మీ ఎదురు చాలీసుకున్నాను. జరుగుతున్నటువంటి ఈ మున్సిపల్ కార్మికుల సమ్మె మరి దేనికోసమో కాదు, మా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మాత్రమే మేము కోరుతున్నాం. మా కష్టాన్ని మరి ప్రజల కోసం దారిపోస్తున్నాం, ప్రజల ఆరోగ్యాల కోసం దారిపోస్తున్నాం. మరి శ్రమించి ప్రజల్లోనే ఉంటూ ప్రజలకే సేవ చేస్తున్న మా యొక్క కార్మికుల సమస్యలను ఈ ప్రభుత్వం దృష్టికి ఎన్నో సార్లు తీసుకెళ్లాం, పలుమార్లు చర్చలు జరిగినాయి. అయినా కానీ నిమ్మక నీవెత్తినట్టుగా ఉన్నారు కనుక మేము ఈ సమ్మెలో చేయాల్సి వచ్చింది. మరి ఈ యొక్క సమ్మెలో మేము జయప్రదం చేసుకుంటూ పోతున్నాం ముందుకి. ఇకనైనా ఈ ప్రజలు గమనించి మా యొక్క మాకు మద్దతు తెలియజేయవలసింది కూడా కోరుకుంటూ ఈ యొక్క నేను ఇంతతో ముగిస్తున్నాను. కార్మిక ఐక్యత ఓపిల్లాలు ఐటీసీ ఓపిల్లాలు ఐటీసీ కార్మికుల ఐక్యత సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కార్మికుల యొక్క న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సమాన పనికి సమాన వేతనం జిందాబాద్ ఐటీసీ, జిందాబాద్ ఐటీసీ, జిందాబాద్ ఐటీసీ. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం.